ఇక్కడికి యూరోప్ యూనియన్ ఇంతకు ముందే చెప్పుకున్నాం, దాదాపుగా 13 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు భారత్కు వచ్చారు, అగ్రనేతలు అధినేతలు లేదంటే వాళ్ళ తరపున బృందాలు. ఎందుకంటే ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారత్ ఒక్కటే ఆశాజనకమైనటువంటి దేశం, కీలకమైనటువంటి దేశం. ఎందుకు? భారత్లో సహజ వనరులు ఉన్నాయి, భారత్లో జనాభా ఉన్నారు, భారత్లో మార్కెట్ ఉంది. దీన్ని కాదని నడపగలిగినటువంటి సిచ్యువేషన్ ఎవరికి లేదు. అలాంటి భారతదేశాన్ని దూరం చేసుకోవడానికి ఎవరు కూడా సిద్ధంగా లేదు. ప్రస్తుతం తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో కీలకమైనటువంటిది భారత్కి యూరోప్ యూనియన్ ప్రతినిధులు రావటం. ఇందులో మళ్ళీ ఇక్కడ భారీగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి యూరోప్ యూనియన్ దేశాలు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో వాళ్ళు కోరుకున్నటువంటి రష్యాకి వ్యతిరేక ప్రకటన అయితే భారత్ చేయలేకపోవడం అన్నటువంటిది వాళ్ళ బాధ.